మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి టీడీపీలో చేరారు. తాను చంద్రబాబు ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చామని, పార్టీలు వేరైనా తామిద్దరం మంచి స్నేహితులమని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు తనను ఎంతో ఆకర్షించాయని, రాష్ట్ర అభివృద్ధి కోసమే తాను తెలుగుదేశంలో చేరుతున్నట్లు గంగుల ప్రకటించారు. మీ అందరి సాక్షిగా మేము టీడీపీలో జాయిన్ కావడం జరిగింది. చంద్రబాబు గారు ఆయన చేసేటువంటి మంచి కార్యక్రమాలు, రాష్ట్రం అభివృద్ధి కావాలన్నటువంటి ఆకాంక్ష ఉన్నటువంటి వాడిని నేను కూడా మొదటి నుంచి కూడా. మేమిద్దరం రాజకీయాల్లో ఒకేసారి వచ్చాం, అప్పటి నుంచి కూడా మంచి స్నేహితులం. పార్టీలు వేరైనా కూడా ఎప్పుడు కూడా మీరు గమనించి ఉంటారు, నేను ఎప్పుడు కూడా ఏదన్నా ఉంటే ఇష్యూస్ మీద మాట్లాడేవాళ్ళేమో కానీ పర్సనల్గా ఎప్పుడు క్రిటిసిజం నాది ఉండేది కాదు. ఆయన మంచి చేసిన మంచి అని కూడా చెప్పాను. నేను నంద్యాల జరిగేటువంటి అభివృద్ధిని ఇంకా చేయించుకోవాలా, మన దగ్గర ఉండి అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ ఆయన దృష్టికి తీసుకురావాలని చెప్పి నేను ఆయన్ని కలవడం, మీ ఆకాంక్షలు తప్పకుండా నెరవేర్తాయి బ్రదర్ అని చెప్పాడు. ఆయన చెప్పినందుకు నేను కూడా సంతోషంగా నా యొక్క వాలంటీర్గా నేను మీతో సహకరిస్తాను, నేను మీతో పనిచేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. గతంలో తనకు భూమా నాగిరెడ్డితో విభేదాలు ఉండేవని, అయితే ఇప్పుడు ఆయన లేరని, అఖిల ప్రియ చిన్నపిల్ల అని, పిల్లలతో విభేదాలేముంటాయని ఆయన అన్నారు. నంద్యాల సమస్యలపై చంద్రబాబుతో చర్చించానని గంగుల తెలిపారు. 4 మాసాల క్రితం గంగుల ప్రతాప్ రెడ్డి తమ్ముడు గంగుల ప్రభాకర్ రెడ్డి టీడీపీని వీడి వైసీపీలో చేరారు. తాజాగా ప్రతాప్ రెడ్డి టీడీపీలో చేరడంతో తమ్ముడితో విభేదాలు ఉన్నట్లు వినిపించింది. అయితే గంగుల దీనిని కొట్టిపడేశారు. మా తమ్ముడు, మేము కుటుంబమే, మేము ఒకటే, కానీ ఈరోజు కొత్తగా మా తమ్ముడు నాతో విభేదాలు ఏం లేవు. మాకు ఇంతకుముందు 2004లో నేను ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నేను పోటీ చేసినప్పుడు మా తమ్ముడు సోదరుడు ఆ రోజు టీడీపీలో చేరి టీడీపీకి సపోర్ట్ చేశాడు. దయచేసి మీరు రీకాల్ చేసుకోండి, ఇవన్నీ గత చరిత్ర. కాబట్టి ఈరోజు కొత్తగా పోయింది ఏం కాదు. మొన్న 2014లో కూడా తను టీడీపీలో జాయిన్ అయ్యాడు. ఆ రోజు కూడా నేను కాంగ్రెస్లోనే ఉండిపోయాను, ఈరోజు వరకు కూడా కాంగ్రెస్లోనే ఉన్నాను. మొన్న తనకు వైకాపాలోకి వెళ్ళాడు, కారణాలు మీకు తెలుసు. ఎందుకంటే భూమా వాళ్ళు అటు వచ్చారు కూడా తను అటు పోయాడు. గంగుల ప్రతాప్ రెడ్డి టీడీపీలో చేరడం భూమా ఫ్యామిలీ సభ్యులు కొంత ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తోంది. అయితే నంద్యాల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో బలమైన అనుచరవర్గం ఉన్న గంగుల ప్రతాప్ రెడ్డి కీలకమైన సమయంలో టీడీపీలో చేరడం ఆ పార్టీకి కలిసి వచ్చే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, దాంతో పాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.